సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బాపన్ బావి తండా నిర్మించిన వైకుంఠ ధామం ప్రహరిని కూల్చిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని సర్పంచ్ భద్రమ్మ రాములు నాయక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించిన ప్రహరిని గొట్టిపర్తి గ్రామానికి చెందిన శివరాత్రి రవి జేసీబీ సాయంతో కూల్చివేశాడని ఆయన తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే దూషణకు దిగుతున్నాడని తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాకాడికి వచ్చి మిషన్ పోయి నీళ్ళు ప్రాబ్లం ఉండే సార్ తన అది లైన్ వేద్దాం అంటే ఇంట్లోకి వెళ్ళి వద్దని చెప్పి మా ఊరు సంస్థ మేము మాట్లాడుకుంటే ఆయన వచ్చి మధ్యన వచ్చి జేసీతో వచ్చి నేను పారి కూడా గొడవడతా నీ సోదరు కూడా మొత్తం గొడవడతా అని నాకు జేసీబీ తొక్కిస్తాను అట్లా బెదిరించింది సార్. వచ్చే అర్హత లేదు ఆయన అన్నాడు సార్. అన్ని మొత్తం వచ్చి కూలగొట్టింది సార్. మొత్తం కూలగొట్టింది సార్. గొట్టిపడి అర్రవి అంటే జేసీబీ కొంచెం ఇంతనే కలెక్టర్ నమస్కారం చర్య తీసుకుని కొంచెం చూసుకోండి సార్. విషయం ఏమిటంటే నిన్న ఒకటి నీటి సమస్య ఉండే మిషన్ బదిలీ నీటి సమస్య ఉండే అయితే సర్పంచ్ గారు మేము మాట్లాడాము అది అంటే ఏదో విధంగా సెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు నీళ్లు ఊని వాళ్లకు పోయేటట్టుగా మాట్లాడుతున్నాం. అయితే శివరాత్రి రవి అనే అతను గొట్టిపర్తి గ్రామానికి చెందిన అతను సాయంత్రం టైంలో తాగొచ్చి సర్పంచ్కి ఎలా పడితే అలా మాట్లాడి నీ పద్ధతి మంచిది కాదు నువ్వు ఒకరిని మంచిగా చూస్తున్నావు ఒకరిని చేస్తలేవు అని చెప్పేసి నువ్వు చేసిన పనులు ఏమి అక్కడ రావట్లేదు మా గొట్టిపర్తి శివార్లో వచ్చి నువ్వు శ్మశానవాడికి కట్టినావు మా దారిలో నువ్వు కట్టినావు నీకు ఊళ్ళో వచ్చే అధికారం లేదు శ్మశానవాడికి కట్టమని ఎవరు చెప్పారు నీకు అక్కడ అని చెప్పేసి రుబాబుగా మాట్లాడారు. అయినా మేము నలుగురు ఐదుగురం పోయి అట్లా కాదు సార్ ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు ఏమైనా ఉంటే మేము మాట్లాడతాం నువ్వు మాట్లాడొద్దు అని చెప్పినా కానీ చెవును పెట్టుకోలే. నీ శ్మశానవాడికి కుల కొడతా నీ సంగతి ఎందుకు చూస్తా నా ఎవడు ఇది అని బూతి మాటలు మాట్లాడిండు అయినా ఏముందిలే అని చెప్పేసినావు. సర్పంచ్ కానీ కొట్టడానికి పోయిదు అయినా సర్పంచ్ ఓపికతోనే ఒక మాట మాట్లాడలే నీ పద్ధతి కాదు ఇది ఏమన్నా ఉంటే రేపు మాట్లాడదాం అని చెప్పినా అంత నానబెట్టి మాట్లాడినా అస్సలు మాట్లాడలే. వాడు నిన్న ఎట్లా శ్మశానవాడికి కూల కొడతా మీ తండ సంగతి చూస్తా అన్నట్టుగా చెరుతు కట్టి వచ్చిండు అదే విధంగా వచ్చి శ్మశానవాడికి కూల కొట్టిండు. ఈ విషయం మా పుత్రుల సర్పంచ్ గారు వచ్చి చూసి నలుగురిని పిలిపించి మాట్లాడదామని చెప్పేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కు ఫోన్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి చేయకుండా పార్టీ ఆఫీస్కి ఫోన్ చేశాము. ఇంతలో మీరు వచ్చారు మీతో మాట్లాడకుండా ఇక అట్లా దీని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.